చెప్పండి సార్ ఎందుకు వచ్చారు అసలు మీరు ధ్యానంలోకి సమస్త ధ్యాన బంధువులకు వివి టీవీ యాజమాన్యానికి హృదయపూర్వక నమస్సు మాంజలలు నా పేరు సాయి కృష్ణారెడ్డి నేను వృత్తిరీత్యా అడ్వకేట్ను నేను నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాను సమాజ హితం కోసం పది మంది జీవితాల్లో వెలుగులు నింపడం కొరకు ఈ ధ్యానం వల్ల ఆనందం ధ్యానం వల్ల ఆరోగ్యం ధ్యానం వల్ల ఐశ్వర్యం ఉంది కనుక ఈ యొక్క సత్యాన్ని ఏదైతే గలగల పారే గోదావరి ఉందో జీవనదులుగా మారిగా ఉన్నాయో సత్యమే జయించాలా ఈ ధ్యానం వల్ల ఆత్మజ్ఞానం పొందాలా ధ్యానం వల్ల ఆనందం ధ్యానం వల్ల ఐశ్వర్యం ఉందని నేను తెలుసుకొని ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను కాబట్టి సమస్త మూగజీవాల్ని సంరక్షించాలా పత్రిజీ గారు చెప్పినటువంటి ధ్యాన జగత్తు షాకార జగత్తు పిరమిడ్ జగత్తును విశ్వవ్యాప్తంగా నాకున్నటువంటి అవకాశాల ద్వారా నాకున్నటువంటి పరిచయాల ద్వారా తెలియపరచడం కోసం సమాజ హితం కోసం సేవ చేయాలన్న ఉద్దేశం కొరకు ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది మొదట మీరు అసలు ధ్యానం అనగానే పాజిటివ్ నెగిటివ్ తీసుకున్నారా నేను పాజిటివ్ తీసుకున్నాను ఎందుకంటే మా గురువుగారు రాములు మహారాజు గారు ఉన్నారు నందిపేట నిజామాబాద్ జిల్లా కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు నేను చిన్ననాటి నుంచి పుట్టినరోజు పుట్టిన నాటి నుండి ఈనాటి వరకు వారి శిష్యుడిగా ఉన్న వారు ఈ ధ్యాన మార్గంలోనే ఉన్నారు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు కాబట్టి నేను చిన్నప్పటి నుంచి స్వతహాగా షాకారిగా ధ్యానిగా ఉన్నా తరువాత ఈ పిరమిడ్ మార్గము పత్రిజీ గారి మార్గం తెలిసింది మరి ఇది కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి ఈ ధ్యాన మార్గంలో పాజిటివ్గా తీసుకొని పాజిటివ్గానే ముందుకు వెళ్తూ ఉన్నాం ఇంకా మీకు ధ్యానంలో ఏమైనా అనుభవాలు సార్ మరి పత్రిజీ సారు చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పారు విశ్వ కళ్యాణం కొరకు ఆరుమూరు శిథిలగుట్టపై మరి ఎందరో మంది ఋషులు మునులు యోగులు ధ్యానం చేసినటువంటి ఒక వంద ఇరవై ఆరు ఎకరాల ఉన్నటువంటి పెద్ద విస్తీర్ణంలో ఉన్నటువంటి కొండపై మరి గొప్ప శక్తి క్షేత్రాన్ని నిర్మించమని చెప్పారు మరి శిథిలగుట్ట అంటే అది ఎండోమెంట్ ప్లేసు మరి ప్రపంచంలో రెండే రెండు గొప్ప క్షేత్రాలు ఉన్నాయి ఒకటి అరుణాచలంలో ఉన్నటువంటి అక్కడ ప్రదక్షిణ జరుగుతుంది ప్రదక్షిణ రెండోది ఆరుమూడు శిథిలగుట్ట మీదనే ప్రదక్షిణ జరుగుతుంది మరి అంత పెద్ద కొండ మీద పిరమిడ్ కట్టమని చెప్పాడు మరి కోటి రూపాయలు పెట్టి కూడా ఒక గజాన్ని కొనలేని స్థలంలో మీరు పిరమిడ్ కొట్టడం సాధ్యమా పిరమిడ్ నిర్మించడం సాధ్యమా అని మేము అనుకుంటే మరి ఒక్క అడుగు మీరు ముందరికి వేయండి వెయ్యి అడుగులు నేను నడిపిస్తా అని పత్తిసారి చెప్పారు అదే అదనుగా భావించే మేము సిద్ధేశ్వర కమిటీ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే గారిని సంప్రదిస్తే ఒక ఎకరం ల్యాండ్ మాకు అలాట్మెంట్ చేశారు మరి అదేవిధంగా కోటి రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నటువంటి సిద్ధేశ్వర పిరమిడ్ కేవలం పది నెలల్లోనే మేము ఇలా ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేసినాం ఇదే ఒక గొప్ప అనుభవం మరి ఇలా తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండవ పిరమిడు సెవెంటీ టూ బై సెవెంటీ టూ నవనాథ సిద్ధేశ్వర పిరమిడు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సిద్ధులగుట్టపై ఉంది మరి ఇటువంటి గొప్ప అవకాశాన్ని విశ్వగురు గారు కల్పించారు వారి జన్మించినటువంటి ఈ జిల్లాలో మరి ఇదే గొప్ప అనుభవంగా మరి పత్రిజీ గారి చైతన్యంతో స్ఫూర్తిగా ముందరికెళ్తూ ఉన్నాం ఎంతమంది ధ్యానం కోసం అక్కడ మరి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికి ఐదు వేల నుంచి పదివేల మంది ధ్యానంలో ఉన్నారు ప్రతి ఆదివారం ఆనంద ఆదివారం కార్యక్రమం నిర్వహిస్తాం శాకాహార ర్యాలీ నిర్వహిస్తాం ఐదు వందల నుంచి వెయ్యి మంది వరకు ఆ శిథిలగుట్టకు కార్యక్రమానికి వస్తారు ప్రతి ఆదివారం మార్నింగ్ టిఫిను మధ్యాహ్నం లంచు ఈవినింగ్ టీ అందజేయడం జరుగుతుంది సరే ఇప్పుడు నేను కొన్ని గమనిస్తున్నాను మీరు ఒక మాస్టర్గా ఉన్నారు ఆర్గనైజర్గా ఉన్నారు చాలామంది కుటుంబ తగాదాలు ఎక్కువగా సఫర్ అవుతున్నారు ఎక్కడ టచ్ చేసినా బయట ప్రపంచంలో పాకిస్తాన్ గురించి ఆఫ్ఘనిస్తాను ప్రపంచ దేశాల్లో జరుగుతున్నది ఏది పట్టించుకోవట్లేదు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి గొడవలు అత్తకు కోడలు పడదు అన్నకు తమ్ముడు పడదు అక్కకు చెల్లికి ఈ పరిష్కారం అంటే తల్లిదండ్రులకు పిల్లలకి ఇలాంటివన్నిటికీ పరిష్కారము ఈ అని మీరు అనుకుంటున్నారు అంటే ధ్యానంలో మీరు క్లాసులలో చాలా విషయాలు చెప్తున్నట్టు నాకు తెలిసింది ఆ టాపిక్స్ అన్నీ వస్తాయి కదా మన దగ్గర ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ఆధునిక యుగంలో ఒత్తిడి జీవన విధానంలో మరి తక్కువ సమయంలోనే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదిగిపోవాలన్న ఒక ఆశ ప్రజల్లో ఉండిపోయింది మరి చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనై కుటుంబ తగాదాలు తలెత్తుతున్నాయి మనిషి మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానం చేయాలా మరి ధ్యానం సర్వరోగ నివారిణని చెప్పారు గురువుగారు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే ఏకాగ్రత ఉంటుంది ఏకాగ్రత ఉండడం వల్ల మనం అనేకమైనటువంటి పనులను చేయగలుగుతాము ఈ గొడవలు అనేటివి ఏముండవి మనము పరిణితి చెందుతాం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి సో కుటుంబ తగాదాలు కూడా వెళ్ళిపోతాయి కుటుంబ తగాదాలే పెద్ద సమస్య ఇప్పుడు చాలా ఇళ్ళల్లో సో మరి మీ అంటే ప్రతి వాళ్ళు మీ భార్య మీ అమ్మ నాన్నను మరి తల్లిదండ్రులుగా చూడాలి అంటే మీరు ధ్యానం చేయాలి ఏమంటారు అట్లాగే ప్రతి ఒక్కళ్ళు ఇక రిలేషన్స్ అందరూ మన వాళ్ళు అసలు వీళ్ళు కుటుంబమే కాదు నాకు తెలిసి పిరమిడ్ మాస్టర్లు అంటే కుటుంబం దాటి ప్రపంచమే నాదనుకుంటుంటారు పక్క వాళ్ళకి సమస్యలు వచ్చినా ఇమ్మీడియట్గా వాళ్ళు రెడీ ఉంటారు సహాయం చేయడానికి ఏమంటారు అంతే కదా పక్క పక్కన వాళ్ళ తల్లిదండ్రులైనా ఇప్పుడు కొన్ని కుటుంబాలు సొంత అతనే సరే సొంత భర్తకే సరిగ్గా లేదా భార్యకే సరిగ్గా సహాయం చేయలేని పరిస్థితుల్లో వీళ్ళు ప్రపంచానికి కుటుంబంగా భావిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఏమంటారు గురువుగారు ఏం చెప్పారంటే ధ్యాన కుటుంబం వసతైక కుటుంబం అని చెప్పారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని చెప్పారు మరి అందరు కూడా బాగుండాలి ఎవరికే సమస్య వచ్చినా ఎవరికి ఏమి ఇబ్బంది వచ్చినా ఒక పిరమిడ్ మాస్టర్గా అందరి సమస్యల్లో భాగస్వామ్యం కావాలని గురువారు ఇచ్చిన మెసేజ్ను ఆదర్శంగా తీసుకొని పిరమిడ్ సొసైటీ ముందుకెళ్తా ఉంది అదే మీరు అసలు చెప్పండి నేను ధ్యానంలోకి అనేక రకమైన అలవాట్లు ఉండేది అనేక రకమైన స్ట్రగుల్ తోటి వచ్చినాను నేను రావడం రావడమే నాకు పత్రిక సార్ పరిచయంలో నేను సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ అన్నీ తిరిగాను నాకు భూమి మీద తిరిగే దేవుడు కావాలంటే నాకు పత్రిక సార్ని పరిచయం చేయించాడు ఒక గురువుగారు గురువుగారు కూడా నన్ను నచ్చి పట్టుకుంటున్నా దేవుడాన్ని నమ్ముకున్నా సార్ వచ్చి నన్ను పట్టుకున్నాడు అందరికి ఒక్కొక్క యాపిల్ ఇచ్చిండు నాకు ఒక ఐదు ఇచ్చిండు ఇవేం చేస్తాడు ఐదు యాపిల్స్ ఇచ్చాడు ఐదు ఇచ్చి ఏం చేస్తామని అడిగాడు సారు అంటే కోచ్ పంచి అంటే నీ డ్యూటీ అదే పో అని చెప్పిండు ఒక త్రీ ఇయర్స్ నేను అదే ప్రచారంలో ఉన్నా ఇప్పుడు నేను చేసుకు నేను రెండు వేల ఎనిమిదిలో ధ్యానంలోకి వచ్చాను నేను ప్రతిదీ నా నోట్లోకి లేదొస్తే వాక్ ఇన్నర్ జర్నీ క్లాస్ చేస్తా ఈ కర్తాలు ప్రోగ్రామ్కి మేము బస్సులు కాంటాక్ట్ చేస్తాము ఈ అచ్చే మాస్టర్స్కి శివశంకర్ రంగారెడ్డి మొగిలి మేము టీం వర్క్ చేస్తున్నాం ధ్యానంతో సాధ్యంగా ఉంది ఏది లేదు చెట్టు కొమ్మలను కూడా భూమిలో నాటి చెట్లను మొలిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి రకరకాలుగా చేసాం మిరాకల్ చేయందంటూ లేదు విత్ బ్రెయిన్ రూమర్ కూడా తగ్గింది ఆన్లైన్లో ఒక మనిషిని ముట్టుకోకుండా కూడా క్లాసులు కాంటాక్ట్ చేసినాం ప్రతిదీ మిరాకల్గా చేసాం మాస్టర్ సో మనిషిని ముట్టుకోకుండా అంటే ధ్యానం చేసా ధ్యానం అక్కడ వాళ్ళు చేసుకుంటారు మనం మోటివేట్ చేస్తాము విశ్వం ఇప్పుడు భూమి మీద భూమి ఎక్కడైనా గైడెడ్ మెడిటేషన్ ఇప్పుడు విశ్వం విశ్వం అనేది ఇప్పుడు భూమి అనేది ఎక్కడైనా భూమే గాలి ఎక్కడైనా గాలే ఎక్కడైనా ఆకాశమే ఎక్కడైనా ప్రకృతి అంత ఒకటే కాబట్టి ఈరోజు మనం ఫోన్ ఇక్కడ మాట్లాడితే ఎక్కడనో విన్నప్పుడు ఈ ఎనర్జీ సిస్టమ్ అనేది ఇక్కడ నుండి మాట్లాడితే అక్కడికి ఎందుకు పోదు ఇది ఎందుకు సాధ్యం కాదన్న విద్వేషంతో ఈ క్లాసులు కూడా చేయడం జరిగింది ఇట్లా వందలాది మందికి బ్యాక్ పెయిన్ కానీ నొప్పులు కానీ మైగ్రేన్ తలనొప్పి కానీ ప్రతిదీ విత్ క్యాన్సర్ కాంచెలు క్లాసులు చెప్పి తగ్గియడం జరిగింది ఆడపిల్లలు ఉన్న వాళ్ళకు ఒక మూగ అబ్బాయిగా ఉన్నట్టే ధ్యానం ద్వారా అట్లా ఒక టెన్ మెంబెర్స్ సంతానం కాని వాళ్ళు కూడా సంతానమైన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ చాలామంది ఉన్నారు క్లాసులు మోటివేట్ చేయడం చెప్పడం అంటే ఎలాంటి ధ్యానం చెప్పిస్తారు వాళ్ళకి ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళ డ్రీమ్ ఏంటంటే రోజు ఒక త్రీ అవర్స్ ధ్యానం చేయాలి నాలుగు దిక్కులు నాలుగు ఫోటోలు రూంలో బెడ్రూమ్లో పెట్టుకోవాలో కూర్చోవాలన్నా దాని మోటివేషన్ క్లాసెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ పిల్లలైన మాస్టర్స్ మా శిష్యు శిష్యులు రెండు వందల మంది ఉన్నారు ఆల్ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుంటారు వాళ్ళకైనా డౌట్ అయితే మాస్టర్స్ క్లాస్ ఉన్నప్పుడు ఆ మాస్టర్స్ క్లాస్కి మేము పోయి డౌట్ క్లియర్ చేస్తాం విత్ పెరాలసిస్ వచ్చిన పర్సన్స్ కూడా టూ మంత్ నుండి మళ్ళీ క్యూర్ అయ్యి బండి వేసుకొని నడిపి వాళ్ళ శైలిని కరెక్ట్ చేసుకొని వాళ్ళ వృత్తిలో మళ్ళీ కొనసాగుతూ కరెక్ట్ డ్యూటీ చేసుకొని కూడా మళ్ళీ రిటైర్డ్ అయిన మాస్టర్స్ ఉన్నారు మనం ధ్యానం చెప్పడం ధ్యానం వల్ల కాని ఏది లేదు ఎక్కడో పైలోకాలలో లేదు భూ కైలా భూ కైలాసం అంటే ఇక్కడ కర్తాలనే ఉన్నది అర్ధనారీశ్వర్లు అంటే సారు స్వర్ణమాల పత్రి మేడం గారే ఇక్కడికి వచ్చిన ప్రతి మనిషి ధ్యాని భోజనం చేస్తే వాళ్ళు ఇక్కడ కైలాసం ఎక్కడికో పోయి చూడవలసిన అవసరం లేదు కైలాసపురికి వచ్చి చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ భోజనం చేస్తే చాలు తర్వాత వాళ్ళు ఇష్టం ఉంటే ధ్యానం చేయవచ్చు చేయకపోవచ్చు ఒకసారి అయినా చేయాలని వేడుకుంటున్నాను అయితే మీకు ఇన్ని మీకు ఇప్పుడు మీ నెంబర్ ఇస్తే మీరు ఫోన్ నెంబర్ ఇస్తారా ఇప్పుడు క్లాసెస్కి ఏదైనా మేము ప్రతిదీ జూమ్ క్లాస్లో మీట్ అవుతాం మీ ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ ఫోర్ నైన్ అమాస పౌర్ణం క్లాసులు ట్వెల్వ్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ క్లాసెస్ చేస్తా ఇయర్ ఒక అమ్మాయి వచ్చింది పీక్ స్టేజ్లో చనిపోతా అని చెప్పేసి ఆ అమ్మాయి డిసెంబర్ డిసెంబరు సార్ ప్రోగ్రామ్ ట్వంటీ వన్ ట్వంటీ టూకు మొన్న మ్యారేజ్ అయింది అమ్మాయిది కూడా ఇలా మరి బయటపడింది ఆమె ఆమె అంటే ఇక చాలా స్ట్రగుల్ ఉంది ఆమె లోపల హై ఎనర్జీ సిస్టమ్ ఉంది అది ఎట్లా బయటది అని ఏ మాస్టర్ తెలక ఆమె నాది పీవీ మన పిఎంసి ఛానల్లో నాది లైవ్లో కింద నెంబర్ వస్తుంది ఆర్టీసీ బస్సులకు రైల్వే ట్రైన్లకు ఈ నెంబర్ సంపాదించవచ్చు ఆ నెంబర్ పట్టుకొని అమ్మాయి వస్తే నేను విశ్వానికి కనెక్ట్ చేసిన ఈ అమ్మాయి నైట్ పుట్ వస్తుంది కరతలకు వచ్చి నాకే కనెక్ట్ కావాలి ఆ అమ్మాయి ఇబ్బంది పడద్ది అంటే ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు నేను కూడా ఆమె ఆమెకు నేను తెలియదు నాకు ఆమె తెలియదు ఇక్కడ నేను బస్లో ఎక్కిస్తాడికి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చి డైరెక్ట్ నా చేయబట్టుకుంది ఫోన్ చేయకుండా మొగల్ మాస్టర్ మీరేనా నేనే అని చెప్పిన ఒక టూ డేస్ ఇబ్బంది పడేది థర్డ్ డే వచ్చేసి ఎనర్జీ ఇప్పుడు హండ్రెడ్ ఉండాలి థౌసండ్ ఎనర్జీ సిస్టమ్ ఎక్కువ పడిపోవడం ఆరవడం ఆమె హై వోల్టేజ్ డైరెక్ట్ దేవుళ్ళు మాస్టర్సే మాట్లాడతారు ఆమెతోటి అయితే దాన్ని ఎట్లా తగ్గించుకోవాలనేది మళ్ళీ విశ్వానికి ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలని మోటివేట్ చేసిన అమ్మాయి మ్యారేజ్ చేసుకుంది హ్యాపీగా ఉంది పడిపోవడం కింద పడిపో పడిపోవడం అరవడం కొన్ని లక్షల సార్లు పడ్డది ఒక కాలుకి ప్యాచర్ కానీ చేయికి ప్యాచర్ కానీ పడిపోయినప్పుడల్లా ఎనర్జీ లెవెల్స్ ఆ భూమికి హాస్టల్ మాస్టర్ సెల్ఫ్ చేసి ఏం దెబ్బ తగలగకుంటా గీత కూడా లేదు అమ్మాయికి అంటే నాకు ప్రతి ఇయర్ మాస్టర్ గారు నాకు ధ్యానంలో ఒక జెన్యున్ కేసు టేకప్ చేస్తారు తప్పనిసరి అది ఏదైనా అది వన్ మంత్ ఆ టూ మంతా వన్ డేనా కంప్లీట్ చేసేస్తారు దాదాపుగా ఒకవేళ సిక్స్ మంత్ అయినా అమావాస పౌర్ణమి క్లాసులు చేసి అయినా అది కంప్లీట్ చేసేస్తా ఏం కంప్లీట్ చేస్తా అంటున్నారు ఇప్పుడు వాళ్ళకు ఉన్న ప్రాబ్లం వాళ్ళకే తగ్గించుకునేటట్టు క్లాసులు మోటివేట్ ఆహా ఒక్కరికైనా చేస్తారా ఎంతమంది చేస్తారా లిమిట్ లేదు కదా లిమిట్ అంటే ఇప్పుడు జెన్యున్ ఉన్న వాళ్ళు మనకు జనరల్ అంటే నా డ్యూటీ ఉంటాయి కాబట్టి ఆ డ్యూటీని కూడా చూసుకోవాలి కండక్టర్ డ్రైవర్ నేను డ్రైవర్ సార్ ఓకే డ్రైవర్గా ఆర్టీసీలో చేస్తూ నేను ప్రతి బస్సులో డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా పంపిణీ రోజు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ అది చేస్తా ధ్యాన ప్రచారం ముందు కూడా మేము బస్సులో వాల్పోస్టర్ లాంటి వాళ్ళం ట్రైన్లో కూడా పత్రికార్తో అనేక బ్లాక్ అండ్ వైట్ పేపర్లు పట్టుకొని ప్రచారం ఇప్పుడు డ్రైవర్గా మరి బస్ కండక్టర్ చాలా కష్టాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పాలంటే మహిళ మహిళలకు ఫ్రీ అయిన తర్వాత కూడా మీకు ఇంకా చాలా కష్టాలు ఏం లేదు సార్ బటన్ ఎక్కువ అంటే ఇప్పుడు సమాజంలో ఇప్పుడు మనం కష్టం కాదు సార్ ఇష్టం ఎవరు ఇష్టం మనకు ముందు భవిష్యత్తులో బాగుంటుంది సార్ ఓకే డ్రైవర్కి అయితే ఒకటే ఉంటుంది కొంచెం కండక్టర్కి ఆడ కొద్ది ఇబ్బంది ఉండొచ్చు ఉండవచ్చు ఇబ్బంది ఏం లేదు సార్ ఇప్పుడు అంత ముందు సెల్ ఆడుకుంటుండేది ఇప్పుడు టికెట్లు కూడా ఓకే సార్ ఇంకా ఇంకా ఏమన్నా వచ్చే సార్ మీకు స్వయంగా ప్రత్యక్షంగా అంటే సార్ ఒక రెండు మూడు బుక్లు రాసుకోవచ్చు సార్ నేను ఎట్లంటే కొమ్మ కొమ్మ కొమ్మలు కట్ చేసి అందరు చెట్లు పెడతాంటే సాయిబాబా ట్రస్ట్లో నేను కొమ్మలను భూమిలో నాటి ఇరవై ఒక్క రోజుకు చెట్లు మొలిపించిన సార్ ఏ కొమ్మలు వేప జువ్వి కొమ్మలు మేడి చెట్టు కొమ్మలు నాటి చెట్టు అట్లా మెడిటేషన్లో సంకల్పం సంకల్పం చేసి చేశాను రెండు వందల యాభై మంది నీ ధ్యానం ఫవర్ దించే నాదేం లేదు విశ్వ యొక్క ఫవర్ ఇట్లుంటుంది నేను ధ్యానం చేసిపోతే మీరు కంటిన్యూ చేసుకోండి అని చెప్పాను ఇప్పుడు మీకు ఏమైనా టెస్ట్లు అంటే ఎవరైనా సైంటిస్ట్ లాగా అడిగితే మీరు ప్రూవ్ చేయగలరా నేను వాళ్ళ చేతో చేపిస్తాను సార్ డైరెక్ట్ ఇప్పుడు ప్రాబ్లం ఇప్పుడు నాకు మెడిటేషన్ ఒక అనుభవాలు కావాలని అడిగితే వాళ్ళతో చేయించి చూపిస్తాను సో ఎవరైనా ఛాలెంజ్ చేస్తుంటారు కదండి ఇవన్నీ మిరాకలు కాదు ఇవన్నీ వేస్ట్ భ్రమలు అని చెప్పే వాళ్ళు ఉంటారు మన కమ్యూనిస్టులు కానీ లేకపోతే హేతువాదులు సో వాళ్ళందరూ కన్నులు తెరిపడానికి మరి ఉంటా అంటున్నాడు ఆ నెంబర్ కూడా మీకు ఇచ్చారు మీరు కామెంట్లో పెట్టండి సో ఛాలెంజ్ ఇన్సెస్ ఏంటి ఊరికైనా మీరు ఇది ఊరికే అంటున్నారా అనుకోకుండా మీరు వచ్చేయండి ప్రయోగం చేద్దాం సో లెట్స్ ట్రై ఫోన్లోనే డైరెక్ట్ చేసుకోవచ్చు సార్ నేను ఇంజాం మోటివేట్ చేస్తా మీరే కొనుక్కొచ్చుకోండి మీరే చేయండి అదొకటి మీకు కరెక్ట్ అనిపిస్తే ఈ ధ్యానాన్ని పట్టుకొని మీరు కొనసాగండి మీకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది డెఫినెట్గా సార్ మా వ్యూవర్స్ కాల్ చేస్తారు మరి చేద్దాం ఇప్పుడు ఏదైనా ప్రయోగం నెక్స్ట్ వీడియోలో ఎవరెవరు చూద్దాం మీరు నాకు టాక్స్లో ఉండేది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అందరూ టై మరి లైక్ చేయండి కామెంట్ చేయండి దానివల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇలా చేయడం వల్ల అందరికీ రీచ్ అవుతుంది అనమాట షేర్ చేయాలి అట్లాగే మీరు కూడా ఏ సమస్యలు ఉన్నాయి సరే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక సమస్యతో ఇబ్బందులు పడుతూ ఉంటారు సో మానసికంగా ఉంటుంది శారీరకంగా ఉంటుంది సో వాటన్నిటి నుంచి మనం బయటపడవచ్చండి ప్రతి సమస్య కనిపిస్తుంది నాకు ఎందుకంటే అందరి అనుభవాలు విన్న తర్వాత డెఫినెట్గా వీ హ్యావ్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం గ్రేట్ మాస్టర్స్ వీళ్ళు చూడడానికి మామూలుగా ఉంటున్నారు వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఎలాంటి డ్రెస్ కోడ్ అలాంటివి ఉండదు కానీ సో అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి వీళ్ళకి సో మరి ధ్యానం ద్వారా మా కుటుంబంలో కూడా ధ్యానానికి వచ్చాక మా పెద్ద అమ్మాయికి దుర్గాదేవి పడేది మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఒక బంగారు బిస్కెట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ పోయింది ఆమె మెడిటేషన్లో కూక్కున్నప్పుడు ఆ బంగారు బిస్కెట్ ఎక్కడ ఉందో మా అమ్మాయి కనబడితే చెప్పింది వాళ్ళు ఏమన్నారంటే ఎప్పుడో పదిహేను సంవత్సరాల కింద పోయిన బిస్కెట్ మా ఇంట్లో ఎక్కడదంటే లేదు లేదు ఆ బీరువా కాల్ కింద గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ కింద నువ్వు చూసుకోపో అని చెప్పి చెప్పడంతో బంగారు బిస్కెట్ తీసుకొచ్చుకొని చూసేవరకు ఫిఫ్టీన్ ఇయర్స్ పోయిన బిస్కెట్ ఈ అమ్మాయికి ఎట్లా తెలుసు అని చెప్పేసి మా కజిన్ సిస్టర్ వాళ్ళు వీళ్ళు చాలా ప్యూరిటీగా ఉన్నారు ఈ అమ్మాయిని ఖచ్చితంగా మనం పెళ్లి చేసుకోవాలని చెప్పేసి మా అమ్మాయిని వాళ్ళు మళ్ళీ మ్యారేజ్కి అర చేసుకొని ఎవరు ఎవరికి కనబడింది బిస్కెట్ మా అమ్మాయికి ధ్యానం లోపడదు మా కజిన్స్ ఇస్తారు వాళ్ళ ఇంట్లో మీ కూతురికి ఎంత ఏజ్ అనేది అప్పుడు వచ్చేసి ఆమెకు ట్వంటీ ఇయర్స్ ఇప్పుడు ఆమెకు వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉంటుంది సిక్స్ ఇయర్స్ బ్యాక్ మీ కూతురు కనబడింది ఆ బిస్కెట్ ఎవరిదే మా చెల్లెలు వాళ్ళది వాళ్ళ ఇంట్లోనే పోతే ఎవరు ఎత్తుకుపోయిన అనుకుంటుంది వాళ్ళ ఇంట్లోనే ఉంది ఆ బిస్కెట్ ఉంది వాళ్ళకి తెలియదు ఆ తెలియదు ఆ బిస్కెట్ ఎక్కడ ఉన్నది ధ్యానం లోకుంటా చెప్పేసింది అన్నట్టు వాళ్ళ బంగారు బిస్కెట్ అక్కడ బీరువాదే బీరు కాల్ ఉంది చెప్పేసింది ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్ చేస్తున్నా ఏం చేస్తా కూడా మా చిన్నమ్మాయి కూడా చూసి ఖాళీ విషయాలు చెప్తాడా ధ్యానం చేస్తాను టెలోపతి కూడా చేస్తారు టెలిపాథి కూడా ఉంటా నేను చేస్తా పిల్లలు కూడా చేస్తారు ఎప్పుడో పెద్ద పెద్ద కాషాయాలు అవి వీళ్ళు మెరేగలు అనుకుంటారు ఇప్పుడు మీ మాస్ చూస్తుంటే సివిల్ డ్రెస్ లో ఉంటారు మామూలుగా ఒక నామం పొట్టి ఉండదు ఇప్పుడు కొత్త వాళ్ళు నన్ను పట్టుకుంటే పడిపోతారు సార్ కొత్త వాళ్ళు మామూలుగా ధ్యానం చేసి చేయకుండా వచ్చి నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటే సడన్ లో పడిపోతారు అంటే హ్యాండ్ పట్టుకుంటేనా పట్టుకుంటే పడిపోతారు కింద పడిపోతారు అంటే వాళ్ళు ఎనర్జీ తట్టుకోలేరా తట్టుకోలేరు కొద్దిగా వాళ్ళకు కొద్దిగా నా దగ్గర కూడా ఉండరు వాళ్ళు వెళ్ళిపోతా అంటారు అలాంటి వాళ్ళని మరి ధ్యానంలో రాక్షసులను రాములని చేసిన సార్ దీంట్లో చాలా మిరాకల్స్ ఉన్నాయి సార్ చాలా చాలా విషయాలు మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఇంకేమైనా చెప్పేదిందా ఓకే సార్ మీకు అప్పుడప్పుడు కాంటాక్ట్లు ఉంటాయి యూట్యూబ్ ఏమైనా క్లాసెస్ ఇప్పుడు మీ దగ్గర కొంతమంది ఛాలెంజ్ చేసే వాళ్ళు రావచ్చు మనం కొంతమందిని మీతో కల్పిస్తాం సార్ దయచేసి మీరు వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేద్దరు మీరు ఓకేనా సార్ నాకు ఒక్కొక్క నాకు వీక్ ఆఫ్ వచ్చేసి భుజారం రోజు సార్ భుజారం ఈవినింగ్ రోజు మీరు ఏ క్లాస్ చెప్పినా జూమ్లో మీరు మీట్ కాండి మీకు ఏలాంటి డౌట్స్ ఉన్నా మీ చేతనే మళ్ళీ మీకు క్లారిఫికేషన్ చేస్తాను నేను వచ్చి ముట్టుకోవడం కూడా అవసరం లేదు మీకు ఏది కావాలన్నా చెప్పండి దాన్ని మీకు జూమ్ ఇంకా చూసుకోవచ్చు డైరెక్ట్ మీ మీ చేయితో మీరే చేయండి మారిన తర్వాత ఈ మాస్టర్ చెప్పింది కరెక్ట్ అంటే మీరు ధ్యానంకురండి బండల మీద బోర్లు ఇప్పించి వాటర్ తీసాం సార్ అరవై ఫీట్లలో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వాటర్ ఇనుము గోల్డ్ ఎక్కడ ఉండదు కూడా చూసి చెప్పగలుగుతాం ధ్యానంతో సాధ్యంగా ఉంది లేదు అసలు మీరు ఇంత అవడానికి ఎన్ని ఎన్ని గంటలు ధ్యానం చేసేవాళ్ళు సార్ స్టార్టింగ్లో నేను ఐదు నిమిషాలు చేసే సార్ నేను ఇప్పుడు వచ్చేసి గంట గంట పోయి మూడు గంటలు పోయింది ఇప్పుడు నేను మినిమం రోజుకు త్రీ అవర్స్ చేస్తా అమాస పౌర్ణమికి ట్వెల్వ్ అవర్స్ చేస్తా ఏదన్నా ఏమన్నా జెన్యున్ కేసులు ఉంటే కూడా టువెల్వ్ అవర్స్ టువెల్ అవర్స్ చేస్తా అవసరమైతే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా సింగిల్ సిట్టింగ్ నో వాష్రూమ్ నో బాత్రూమ్ సిట్టింగ్ చేసి ధ్యానం చేస్తా ఈరోజు కూడా నా ఫ్రేమిట్లో టువెల్ అవర్స్ ధ్యానం ఉంది సార్ షోల్ అవర్స్ ధ్యానం చేస్తున్నప్పుడు అంటే శ్వాస మీద ధ్యాస అన్నా ఇంకే ఇంకా అంతకంటే ఏం లేదు సార్ శ్వాస మీద ధ్యాస కాన్సన్ట్రేషన్ జీరో ఏదన్నా కావాలంటే సంకల్పం పెట్టుకుంటా ఓన్లీ ఎరుకలో ఉండి ధ్యానం చేయడం నీకు గురకపోవడం కాదు గురక కొట్టడం కాదు ఎరుక ఉండ ఎరకలో ఉండాలండి అదే మేము కూడా ధ్యానం చేస్తాము కానీ నిద్రపోతామో ఏమవుతుందో అర్థం కాదు గణితరాధం కాకుండా చాలా మంచి సార్ జీరో స్థానంలో ఉన్నట్టు ప్రాబ్లం ఏం లేదు ఎరుకలో ఉంటే పక్క వాళ్ళవి కూడా పూసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది ఇప్పుడు పక్క వాళ్ళు ఏమవుతారో మాకు తెలుసు మాకు ఎంత ఇబ్బంది అవుతుంది అవును గుర్తుండడం చాలా బెటర్ ఏ తెలియకుండా ఉంటాయి ఇప్పుడు పక్క వాళ్ళు తెలిస్తే కూడా మనం దాన్ని క్లీన్ చేయాలంటే ఇబ్బంది అవుతాయి కదా సార్ ఇప్పుడు స్ట్రైట్ గా కూర్చోవాలా ఏమైనా ఉరిగి కూర్చోవచ్చు సార్ స్టార్టింగ్ లో మనం అలవాటు లేని వాళ్ళు ఆసనాలు వేసుకొని కూర్చోవచ్చు కుర్చీలో కూర్చోవచ్చు లెఫ్ట్ అయినా రైట్ అయినా చేసుకోవచ్చు కాకపోతే నడుము నిటారుగా చేసుకోవాలా వీలైనంతప్పుడు తర్వాత మళ్ళీ ఫోల్డ్ మీరు ఉండేది ఎట్లా సార్ నేను ఒక త్రీ అవర్స్ నిటార్గా కూర్చుంటా తర్వాత నేను ధ్యాన స్థితిలో జస్ట్ మళ్ళీ బ్యాలెన్స్ అవుట్ అయినా మళ్ళీ నిటార్గా చేస్తా ఉంటాను దాంట్లో దాదాపుగా నిటర్గా చేస్తాను చక్రాసాన్ని యోగాసనాలు చేయరు ఏ లేదు సార్ నో డాక్టర్ నో మెడిసిన్ టోటల్ నేను ఫస్ట్ సార్ ఎవరిని నమ్మలే నేనే దేవుడిని ఒక మాస్టర్ ఇవన్నీ తిరిగిన తర్వాత సాయిబాబాని నమ్మేది సాయిబాబా దగ్గర కూడా నేను ఒక ఛాలెంజ్ చేశాను నా కళ్ళకు పాయింట్ ఉండేది డాక్టర్ని లైఫ్ లాంగ్లో అద్దాలు తీస్తే నువ్వు బండి దోలో అని సాయిబాబా నిన్న నన్ను డాక్టర్ చెప్తే నేను సాయిబాబా ఒక టూర్లో వెళ్ళాను డ్రైవర్గా కస్టమర్ తోటి అంటే షిరిడి సాయిబాబా టూర్కి వెళ్ళాను షిరిడికి వాళ్ళు అడిగారు షిరిడికి ఇంత దూరం వచ్చినా ఒకసారి మొక్కండి అని చెప్తే మొక్కడమే సార్ ఈ విగ్రహానికి సమాధులకు నేను మొక్కంటే నీకు ఏమైనా డౌట్స్ ఉంటే మొక్కండి నీకు క్లియర్ అని చెప్పారు సార్ నాకు అన్లకు అద్దాలు లేకుంటుంటే షిరిడి సాయిబాబా దేవుడు అని చెప్తా అని చెప్పేసి నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మొక్కెచ్చిన మొక్కొచ్చినాక ఒక త్రీ డేస్గా తీసి పక్క పెట్టిన నాకు అన్నకు పాయింట్ లేకుంటుంటే ఆయన దేవుడు లేకపోతే ఆయన సామాన్యుడు అని చెప్పి మొక్కొచ్చిన మొక్కెచ్చిన ఒక ఫోర్ డేస్కి అద్దాలు తీసి డాక్టర్ దగ్గర పోయి నీ పాయింట్ ఇట్లా పోయిందంటే నీ ఇట్లా దేవునికి మొక్కొచ్చిన అందుకే పాయింట్ ఏంటంటే దేవు అద్దాలు తీస్తే ప్రాబ్లం ఏమి లేదు అంత క్లియర్గా అవపడుతుంది అయితే డాక్టర్కి ఒకసారి మళ్ళీ చెకప్ చేస్తాను వచ్చిన వరంగల్లా ఆ డాక్టర్ తీస్తే ఆవాళ్ళ కింద పోసిండు ఎయిర్ పైన పెట్టి ఉంటే టేబుల్ ఒక్కొక్కటి ఏరి కౌంట్ చేసి పెట్టిన ఆవాలు తీసి కౌంట్ చేసి పెడితే నీ పాయింట్ పోయింది పోయిందని చెప్పి పంపించిండు కళ్ళ డాక్టర్ పంపించిన తర్వాత అప్పుడు దేవుని నమ్ముకుంటూ మా ప్రా మా ఒక జెన్యున్ ప్రాబ్లం ఉండే రకరకాల ప్రాబ్లం అన్ని తిరిగినా అన్నీ చేసిన లాస్ట్కి ధ్యానంకి వచ్చిన తర్వాత అపోలోలో కూడా ట్రీట్మెంట్ ఒక మూడు నాలుగు లక్షలు అంటే ఒక ఇరవై లక్షల స్ట్రగుల్ అయినా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ధ్యాన స్థితికి వచ్చినాక సెట్ అయిపోయింది ఇరవై లక్షలు ఆమె హెల్త్ తోటి రకరకాల డిష్యూ మంత్రాలని దయ్యాలని అన్ని రకాల అన్నీ అప్పుడు తిప్పి తిప్పి అప్పుడు చేసినా మా తోటి చేసిన తర్వాత ఇదంతా కరెక్ట్ కాదు ఆధ్యాత్మికంగా ఇటు పోతే బాగుంటుంది నాకు భూమి మీద తిరిగే దేవుడు కావాలని నేను ఒక డ్రైవర్గా పద్దెనిమిది స్టేట్లు తిరిగిన కావాలంటే ఒక మీ మా గురువుగారైన రంగారెడ్డి సార్ అని చెప్పేసి ఆర్టీస్లో ఆయన కండక్టరు ఆయన నాకు ఆధ్యాత్మిక గురువు నేను భౌతిక గురువును సార్ ఏమైనా హిమాలయాలకు పోతానని చెప్పేది వద్దు సార్ మీరు పెళ్లి చేసుకొని సమాజం నుండే మనం సేవ చేయాలని సార్కు మేము అప్పుడు రంగారెడ్డి సారు అది చేశారు ఆ రంగారెడ్డి శిష్యునే నేను ఇక సారు మేము ఎట్లా అంటే సజ్జన సాంగత్యం సాయిబాబా పారాయణం కొన్ని నెలలు సంవత్సరాలు కంటిన్యూ చేసుకుంటూ నిద్రపోకుండా డ్యూటీలు చేసిన ఇక ఆయన మేము చెప్పిన క్లాసులు కోకొలలు వందలు వేలు లక్షలు ఇలా లక్షలల్లో మాస్టర్స్ తయారు చేసినాం నేను టెన్త్ ఫెయిల్ అయినా ఫస్ట్ క్లాస్ నుండి పిహెచ్డి నెట్ కాలేజీలలో కూడా క్లాసులు చెప్తున్నాను నెక్స్ట్ ఇయర్ మేము అండమాన్ నికోబార్ కూడా అప్ అండ్ డౌన్ ట్రైన్ ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేశారు అక్కడ కూడా క్లాసులకు వెళ్తున్నాం మా గురుగారు మీరు సార్కు ఒక నిమిషం అనుకున్న గంట అయినా రోజైనా చెప్పేటట్టున్నారు మరి చాలా ధ్యాన బండాగారం ఉంది ఓకే సార్ జ్ఞాన ఓకే సార్ ఇన్న పిరమిడ్ మాస్టర్లందరికీ పేరు పేరున్న కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ